1,60,000 పైచిల్కు ఉద్యోగాలేమో ఆనాడు మేము భర్తీ చేసి కాగితాలు ఇచ్చినాం. 32,000 ఉద్యోగాలు ఇప్పుడు పూర్తయినది, ఇంకా మిగతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, మేము ఇచ్చిన పరిపాలనా అనుమతులు 2,32,000 ఉద్యోగాలకి, అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలన అనుమతులే. కాబట్టి ఇవి కూడా పూర్తి చేసినా కూడా ఇవి డెఫినెట్గా మరి తెలంగాణ నిరుద్యోగులు గుర్తించాల్సింది. ఇవన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు మొత్తం చేసింది 1,000 ఉద్యోగాల నియామకాలు. కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ 1,60,000 చేసింది అనుకుందామంటే కూడా 9 ఏళ్లలో దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. పోనీ 1,92,000 ఉద్యోగాలు తీసుకుందాం, 94,000 ఉద్యోగాలు తీసుకుందామంటే 19,400 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. 1,000 ఉద్యోగాలు ఎక్కడ, 16,000 లేదా 19,000 ఉద్యోగాలు ఎక్కడ? అంటే ఎంత స్పీడ్గా 95% రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి, ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం. జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, 19 రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం. వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు, అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించింది. ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం 9.5 ఏళ్లలో కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని సందిగ్ధాలు అనుమానాలు ఉన్నప్పటికీ, పెట్టుబడులు తరలిపోతాయని వాదనలు ఉన్నప్పటికీ, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అతి గొప్ప పని ఏంటంటే, ప్రైవేట్ రంగంలో TSIPASS అనే వ్యవస్థ ద్వారా మేము మొత్తం 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 24,000 పరిశ్రమలు 4,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగినాం. 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 4,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 24,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉపాధికి అవకాశాలు సృష్టించగలిగాము. అంటే టోటల్గా తీసుకుంటే బ్రదర్, ఓవరాల్గా తీసుకుంటే 24,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో, 2,32,000 ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో. అంటే 26,32,000 ఉద్యోగాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నేను ఎన్నికల సందర్భంగా అడిగాను, సరే ఆ రణగుణ ధ్వనిలో చాలామందికి వినబడలేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత 10 ఏళ్లలో 2014 నుంచి 2023 దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో? దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసి పోతా. ఇది నా ఆఫర్ వాళ్ళకి. ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, రాహుల్ గాంధీకి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను. తెల్లారి లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు. దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదన్నా ఉన్నదా? ఉంటే దయచేసి చూపెట్టండి ఆధారాలతో. ఇప్పుడు నేను చెప్పినట్టు లెక్కలతో సహా చెప్పండి, సొల్లు పురాణం చెప్పొద్దు అని చెప్పాను. ఇంతవరకు సమాధానం లేదు, 6 నెలలుగా సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే జవాబు లేదు. తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, తెలంగాణ యువత ఆనాడు సోషల్ మీడియాలో, అదేవిధంగా ఇతరత్ర మీడియాల్లో జరిగిన దాడి, ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారం, ఏదో సామెత చెప్తారు తెలంగాణలో, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని. ఈ నిజాలన్నీ మీ దగ్గర చేరే లోపలనే ఎత్తి నిండా అబద్ధాలు ఏదైతే నింపి పెట్టినారో దానివల్ల ఇవాళ తెలంగాణ కుంటుపడుతుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మాకు ఇబ్బంది ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు, ఒకటి కాదు రెండు కాదు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ రాగానే 1 సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు అన్నాడు. మరి 1 సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్కటి. గతంలో మేమిచ్చిన 2 నోటిఫికేషన్లు, ఒకటేమో మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే ఎంత గొప్పోడు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే, ఆనాడు మేము 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే దాన్ని రద్దు చేసిండు రాగానే. మేము పోనీ ఇంకొక 2,000 పోస్టులు లేకపోతే ఇంకో 500 పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం. ఏం చేసిండు ఈయన? 60 పోస్టులు యాడ్ చేసిండు. 503కు 60 కలిపి
అది నోటిఫికేషన్ ఇచ్చి నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ అని, అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక 60 పోస్టులు. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సీ ద్వారా 20,000 పైచిలకు రెక్రూట్మెంట్, 28,534 పోస్టులు మేము రెక్రూట్మెంట్ చేసినాం. ఈయన అప్పుడు లొలిపెట్టిండు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు, మెగా డిఎస్సీ వేస్తా. మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ క్యాబినెట్లు వేస్తా అన్నాడు మెగా డిఎస్సీ. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గ్రాడ్యుయేట్లను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,089 పోస్టులతోని డిఎస్సీ మేము నోటిఫై చేస్తే దాన్ని నువ్వు వచ్చి రద్దు చేసినావు. మేము అనుకున్నాం నువ్వు చెప్పినట్టు మరి 50,000 ఉద్యోగాలతోని డిఎస్సీ ఇస్తావేమో అనుకున్నాం. నువ్వేం చేసినావు మరి, మేము ఇచ్చిన 5,089కు అదనంగా 5,913 కలిపి 11,000 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాడు. అంటే ఒక్కటంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ లేదు. రెండు, మేమిచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి వాటికి ఇంకొన్ని కలిపి కొన్ని కొసిరి అది మళ్ళీ కొత్తగా ఇచ్చింది తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వలేదు. ఇవ్వకపోగా 2,00,000 ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు, గతి లేదు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి సహచరుడు, ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్, మేము నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం. వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు 4,000 అని చెప్పి మాట, కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పాం అని చెప్పి మాట మార్చినారు. ఇవన్నీ కూడా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ గ్రాడ్యుయేట్లు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.